ప్రియమైన దేవుని పిల్లలారా పరిశోధన ఈ పరిశోధన అన్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాలలో వచ్చేది కాదు గమనించాలి బ్రతుకు కాలం అంతా బైబిల్ని చదువుకోవాలి నేర్చుకోవాలి పరిశోధించాలి పై పైన పొడక్షరాలు చదువుతూ ఒకడు ఒప్పుకుండి ఒకవచనం చదివి ఊరి మీదకి పోతే మరొకడు ఒక అధ్యాయం చదివితే మహాజ్ఞానం అన్నది నీకు తెలియకుండా పోతుంది నేర్పించాలి అందుకే అపొస్తలుడైన పౌలు రోమీయులకు ఉత్తరాన్ని రాస్తూ పదవ అధ్యాయం రోమపత్రిక పద్నాలుగవ వచనం నుండి చదివితే రోమీయులకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుండి వారు విశ్వసింపని వానికి వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు మైక్ ఇవ్వండి వాడికి మహేందర్ గారికి వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వాని ఎవరిని ఊర్చి బైబిల్ చెప్పిందో వానిని గూర్చి వినని వానికి ఎట్లు విశ్వసించుదురు వినలేనివాడు ఎట్లు విశ్వసిస్తాడు ప్రకటించువాడు లేకుండా కనుక ప్రకటించాలి దేవుని యొక్క మహాజ్ఞానం ప్రకటించాలి కనుక ఒకవేళ ప్రకటించేవాడు లేకపోతే వారు ఎట్లు విందురు వారు ఎలా నమ్ముతారు చదువుకున్నది విన్నది ప్రకటించేవాడు ఎలా నమ్మగలరు వినకుండా ఎలా నమ్మగలరు ప్రకటించేవాడు ఉండాలి ముందుగా నీకు నమ్మకం రావాలి నమ్మకం రావాలంటే నేర్చుకోవడానికి పోవాలి నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్లకు ప్రకటించే వాళ్ళు ఉండాలి ప్రకటించేవారు పంపబడని ఎడల ఒకవేళ ప్రకటించే వాళ్ళే పంపబడకపోతే బైబిల్ ఓపెన్ సిటీలో ఎంతో మందిని ఎట్లు ప్రకటించారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంతో మందిని ప్రావీణ్యులుగా దేవుని వాక్యాన్ని నేర్పించి డిప్లొమా థియాలజీ బ్యాచిలర్ థియాలజీ మాస్టర్ థియాలజీ ఇవే కాకుండా ఎన్నో పరిశోధనలు పరిశోధన ప్రోగ్రామ్స్ దేవుని వాక్యాన్ని నేర్పించే పరిశోధన ప్రోగ్రామ్స్ వన్ డే సెమినార్ అని జనవరిలో మనం చేసిన 10 డే సెమినార్ అని ఇలా రాష్ట్రంలో దేశంలో మన పిల్లలైన వారు ఎందరో ఈ సెమినార్స్ కండక్ట్ చేయటంలో అంటే సెమినార్ అనగానే పరిశోధన ప్రోగ్రామ్ పరిశోధన కార్యక్రమం రేపు జరిగే ఈ లేఖనాల పరిశోధనలో వన్ డే విశాఖపట్నం లేఖనాల పరిశోధనలో ఈ బిల్డింగ్లో దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోతుందా అది ఒక పాఠం అసలు సహజంగా ఇలాంటి పాఠాలపై ఎవడో నోరు అసలు ఈ ఈ పాఠాలు ఉన్నవన్న సంగతే ప్రపంచ బోధకులు అనుకున్న వానికి తెలీదు ప్రపంచంలో బోధకులు అనుకున్న వానికి కూడా తెలీదు ఇదేటండి లెక్కల మాస్టర్ లెక్కలేటండి ఇది అంటాడు పిచ్చుడు దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోతుందా మొదటి పాఠం రేపు చెప్పబోయే మొదటి పాఠం రెండో పాఠం క్రీస్తు పట్టాభిషేకం యేసు క్రీస్తు ఎలా అయ్యాడు ఇదేటండి బాబు యేసు క్రీస్తు ఎలా అయ్యాడేటి అసలు ఈ విడదీసేటప్పటికే మతి చెల్లించిపోదు ప్రపంచ క్రైస్తవులని చెప్పుకునే దొంగ బోధకులకు
యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే రాజు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే రాజు. రాజు అంటే పట్టాభిషేకం కావాలి. రాజుకు పట్టాభిషేకం జరుగుతుంది. యేసుక్రీస్తు రాజా, యేసు రాజా, యేసు క్రీస్తా, అది అనమాట. యేసు క్రీస్తా కనుక ఈ క్రీస్తు రాజు ఎప్పుడయ్యాడు, రాజ్యం ఎప్పుడు వచ్చింది, ఇలాంటి ప్రశ్నలకు జవాబులు ఉంటాయి ఈ ప్రసంగంలో, ఈ క్లాసులో, ఈ లెసన్లో, ఈ పాఠంలో. యేసు రాజుగా వచ్చుచున్నాడని పాడతారట్టి వీళ్ళంతా. అంటే ఇంకా రాజు అవ్వలేదా, యేసు ఇంకా రాజు కాలేదా, రాజుకి పట్టాభిషేకం, యేసుకి పట్టాభిషేకం ఇంకా జరగలేదా? ఎందుకంటే వీళ్ళు పాటలు చూస్తుంటే యేసు రాజుగా వస్తున్నాడని ప్రపంచం అంతా పాడుతుంటే అంటే యేసుక్రీస్తుకి ఇంకా పట్టాభిషేకం కాలేదు, యేసుకు పట్టాభిషేకం కాలేదని. అదో పాఠం అయిందా, పట్టాభిషేకం అయిందా లేదా? అసలు ఈ పాఠాలు ఎవరికి తెలుసు ప్రపంచంలో? ఎవరికీ తెలియదు. ప్రసంగాలు చేయడం నేర్చుకున్నారు, డబ్బులు దండుకోవడం నేర్చుకున్నారు, అందుకే మీరు మీ ఇష్టం ఉన్నప్పుడు గుడికి రావడం నేర్చుకున్నారు. మీకు అర్థమైందా? మీకు ఇష్టమైనప్పుడు మీరు చర్చికి వస్తారు అంతే. దేనికి వచ్చారు? ఇవాళ ఆదివారం సెలవు, ఏదో అలా వెళదాము, రేపు పొద్దున మనం చచ్చినా చెడినా ఇంట్లో పెద్ద కార్యమైనా చిన్న కార్యమైనా మనకంటూ ఒక ఎవరో తోడు సంఘం, గ్రూపు, క్లబ్బు ఏదోటి ఉండాలని పేరుకు వస్తున్నారంతే. ఏమన్నా చాలా తప్పు, మీరు తప్పు చేస్తున్నారు. ఇక్కడున్న సంఘం మీరు కట్టిన ఇల్లులకు మూలరాయడానికి ప్రార్థనకి, మీరు కన్న పిల్లలకు పెద్ద పిల్ల అయినప్పుడు ప్రార్థనలకి, ఆ పిల్ల పెళ్లి చేసేటప్పుడు పెళ్లికి, లేక ఆ పెళ్లి చస్తే సమాధి చేయడానికి మేము లేవండి. అలాగే మేము రావని కాదండి, అవి కాదు ముఖ్యం. దేవుని మహాజ్ఞానాన్ని మీరు నేర్చుకున్నారా? అవును. ఇప్పుడు ఇంకా మనుషులు వస్తూనే ఉన్నారు. ఎందుకంటే నాకు మొత్తం అన్ని శిలారలు కనబడుతున్నాయి, పెద్ద గేటు కనిపిస్తుంది, నెమ్మదిగా భక్తులు వస్తున్నారు. అంటే వాక్యం పోతుందని భయం లేదా? వాక్యమో ఏం చెప్పేస్తారో, నేను ఏం వినకుండా పోతానో అని భయం ఉందా? భయం లేదా? వీళ్ళకి భయం లేదండి, అందుకే నెమ్మదిగా వస్తారు. ఉదయం లేస్తారు, లేనిపోని చెత్త పనులన్నీ చేస్తారు, తర్వాత నెమ్మదిగా స్నానాల గదుల్లోకి వెళ్తారు, ఆ తర్వాత వేగమయ్యే తింటారు. మీ దయ నెమ్మదిగా వస్తారు. ఆరాధన ముగింపే టైంకి కుర్చీలన్నీ నిండిపోతాయి. అంటే కుర్చీలు నిండడానికి ఆరాధన ఆరంభం నుండి ఆరాధన ముగింపు ప్రార్థన వరకు ఉంటే కానీ కుర్చీలు నిండవు. అంటే భక్తులు అలా వస్తుంటారు. ఏమంటే అయ్యో వాక్యం చెప్పేస్తున్నారు, ఏం పోద్దు అని భయపడుతున్నారు వీళ్ళు. ఆడకెందుకండి భయం? వచ్చే పోతారు, పోతారు. అదే ట్రైన్ టికెట్ రిజర్వ్ చేసుకున్నారు అనుకోండి, అదే ఏదైనా ఊరు వెళ్ళడానికి టికెట్ తీసుకున్నారు అనుకోండి, అలారం పెట్టుకుంటారు, సెలవులు అలారం పెట్టుకుంటారు, 10 మందికి చెప్తారు, ఏ నేను నిద్రపోతానేమో, నువ్వేనా లేపా అని భర్త భార్యతో చెప్తాడు. భార్య అంటే బాగా అలసిపోయినండి, ఒకళ్ళు నేను కనపడుకుంటూ మీరు లేపండి అంటది. అవి ఎంత జాగ్రత్తలు అండి వాళ్ళకి. ఒక ఊరికి వెళ్ళడానికి జాగ్రత్త, ఒక పండగ చేసుకోవడానికి జాగ్రత్త, కాలానికి అందుకుంటారో లేరు అని. మీ బండి దొరకదని, ఊరు ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోద్దేమో అని అనుకున్న సమయానికి అందలేమో అనుకొని, అందలేమో ఏమో అనుకుని ఓ ఎంత కంగారు పడిపోతారండి మీరంతా. దేవుని వాక్యం వినటానికి మాత్రం ఆ ప్రసంగం చేస్తారు. మమ్మల్ని ఎక్కడ చూసాడే, మీదన అక్కడ 4వ ఫ్లోర్లో ఉంటాడు, మేము ఇక్కడ కనబడుతున్నామేంటి, పాతాళగుండంలో ఉన్నాం మేము అనుకుంటున్నారు. పాతాళగుండంలో దేవుడికే ఎవరున్నారో కనబడుతుంది. పీడీ సుందరరావు కూడా అన్ని గుండాల నుంచి మొత్తం సీసీ కెమెరాలు పెట్టాడు కనుక భక్తులందరూ వరుసగా వస్తుంటే ఒకసారి వాళ్ళకి పాదాలు కడగాలనిపిస్తుంది. ఇంకా వస్తున్నారండి, అలా వస్తుంటారు. సినిమాకైతే అమ్మమ్మ టికెట్ దొరకవేమో, ఉదయం మంచం పట్టుకొని వెళ్ళి బుకింగ్ దగ్గర పడుకున్న దరిద్రులు చూశానండి. రేపు సినిమా అనుకోండి,
ఇవాల్ రాత్రి టికెట్ కౌంటర్ దగ్గర మంచాసన పడుకుంటారట. ఏమి నేర్పిస్తాడు నీకు? చెత్త తెలుసుకోవటానికి ఎంత పట్టుదలరా, వాక్యం వినటానికి. ఏమండే చూసారు ఎంత నిర్భయంగా బ్రతుకుతున్నారాడు. అంటే మీరు రావటం పోవడం దేవుడికి తెలియదు అనుకుంటున్నారా మీరు ఎవరైనా? మీరు రావటం పోవటం దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? 139 కీర్తనలో రావటం పోవడమే కాదు, నువ్వు పడుకోవటం లేవటం కూడా తెలిసట ఆయనకి. యెహోవా స్టీల్ ప్లాంట్ కానీ హాస్పిటల్స్ కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వచ్చే ముందు పంచ్ చేయాలి అక్కడికి. అక్కడికి వెళ్ళి వీళ్ళ కార్డు అద్దెలో పెట్టాలి. అప్పుడు నువ్వు ఎన్ని గంటలకు జెనిసి ఎంత ఎంత లేట్ అయ్యావో అక్కడ కనబడుతుంది. కంగారు 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 మీద వెళ్ళిపోతారు స్టీల్ ప్లాంట్ కదా, ఎందుకంటే పెద్దగా టేసేస్తారు, ఏసెత్తగా లోపలికి వెళ్ళేవరు. ఆ రోజు జీతం కట్ అయిపోద్ది, డబ్బులు పోతాయి. ఎంత భయపడిపోతారండి డ్యూటీలకి, కంగారు పడిపోయి డ్యూటీలకి ఎంత కంగారు పడిపోయి వెళ్ళిపోతారు. మరి దేవుని మాటలు వినడానికి ఎందుకు వెళ్ళేదర్రా మీకు ఆ భయం? కొంతకాలం పనిచేసే నీ పొట్టను పోషించుకునే ఉద్యోగం మీద ఉన్నంత పట్టుదల జాగ్రత్త భయం నీ బ్రతుకు మీద లేదా? ప్రకటించేవారు లేకుండా ఎట్లు విందురు అన్నప్పుడు, ప్రకటించడానికి 9 గంటల నుంచే మేము ఇక్కడ కూర్చుంటే 12 గంటలకు వచ్చి వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారా మీరు? మీకేమైనా భయం అనిపిస్తుంది లేదా దేవుని వాక్యం విన్న తర్వాత కూడా? ఇది చాలా సిగ్గుకరమైన మాట. మీ ప్రవర్తన దేవునికి ఇబ్బంది కలిగించేది, మీ ప్రవర్తన దేవుని నిర్లక్ష్యం చేసేది, మీ ప్రవర్తన దేవునికి లేక చెప్పాలి. 139 కీర్తనలో మొదటి వచనం నుండి చూడండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని, నీవు నన్ను పరిశోధించావు గనుక నేను నిన్ను పరిశోధించాలి. ఆయన కూడా పరిశోధిస్తున్నాడట. ఎవరిని? నేను కూర్చుండుట. ఎవరిని? మనల్ని, నన్ను కాదు మిమ్మల్ని. యెహోవా పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, తెలుసుకుని ఉన్నావు తండ్రి మా గురించి. నువ్వు నేను ఎప్పుడు వచ్చాను, పశువులా ఎన్ని గంటలకు లేచాను, దున్నపోతులా ఎంత తిన్నాను, ఎంతసేపు బట్టలు కట్టుకున్నాను, ఎంతసేపు ప్రయాణం చేశాను, వాక్యం వినడానికి నువ్వు ఎన్ని గంటలకు వచ్చి కూర్చున్నావు, ఇదంతా ఆయన పరిశోధించి తెలుసుకుంటున్నాడు. నువ్వు అనుకుంటావు నన్నెవరు చూడలేదు అనుకుంటున్నావు. ఈ పైన కూర్చున్న నాకే నువ్వు గేట్లో ఏ టైంకి ఎంటర్ అయ్యావో తెలిసిపోతుంది. పరలోకంలో దేవుడికి తెలీదా నువ్వు ఎప్పుడు వస్తున్నావో? టైం లేదా నీకు? ప్రతిరోజు వస్తున్నావా? ఈరోజు ఒక్కరోజండి ఒక పూట లేటైనని చెప్పుకోవడానికి కదా? వారానికి ఒక్కరోజు రా, ఒక పూట రా. మళ్ళీ ఉదయం వచ్చినప్పుడు సాయంకాలం రారు, ఆదివారం వచ్చినప్పుడు శనివారం రారు, శనివారం వచ్చినప్పుడు ఆదివారం రారు. మళ్ళీ ఎంత నీ ప్రోగ్రాం ఎంత టైట్గా ఉందో, నీ పీక నొక్కేసినంత వరకు నీ ప్రోగ్రాం అలాగే టైట్గా ఉంటుంది. నీకు ఊరు బిగించినంత వరకు నీ ప్రోగ్రాం ఇలా టైట్గా ఉంటుంది. నీకు ఎవరు మిమ్మల్ని మార్చాలి? ఎందుకు ఆలస్యం? నువ్వు సోమరివి గనుక, నువ్వు సోమరివి, భయం లేనివాడవు, భయం లేని దానవు. దేవునికి భయపడకుండా ఉన్న బ్రతుకులు మీవి. లేఖనాల పరిశోధన ఎందుకు చేస్తున్నారనుకున్నారు? ఇలాంటి మహాజ్ఞానాన్ని నేర్పించడానికే. వస్తారా? రేపు వస్తారా? రేపే ఓహో మహాశివరాత్రి సెలవు కదా, వస్తామండి. అది సెలవైతే వస్తాం అనమాట. ఎలాగంటే రాత్రికి ఎలాగ నేను శివరాత్రి చేయాలి, తిరిగే సొన్నాలు ఉయ్యాలి దూక్కొని, వరుసగా 3 సినిమాలు, మార్నింగ్ షో, ఆఫ్టర్నూన్ షో, అదే మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో, ఫోర్త్ షో, వరుస సినిమాలండి. అలా బ్రతుకుతున్నావా నువ్వు? భయం లేదా దేవుడు అంటే నీకు? దేవుని వాక్యం వినడానికి నువ్వు పరుగు తీయటం లేదా? దేవుని మాటలు వినడానికి నువ్వు పరుగులు తీయటం లేదా?
అయితే లెక్క చెప్పుకోవాలి. నువ్వు పడుకుండుట లేచుట, నేను కూర్చుండుట నేను లేచుట, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు తండ్రి. నా నడకను, నా నడక, నా పడకను ఎప్పుడు ఊరు మీద సోబరగా తిరిగి తిరిగి వచ్చి పడుకున్నాను. ఎవరి మీద తిరిగి ఎవరి గురించి తిరుగుతున్నావు? ఊరు మీద తెల్లవారు లేచి పోతున్నావు. ఎక్కడికి పోతున్నావు? ఏ పని మీద పోతున్నావు? నా పని మీద పోతున్నావా? నీ పని మీద పోతున్నావా? నీ పని మీద పోతే కుళ్ళబొడి చేస్తాడు నిన్ను. అసలు నిన్ను పుట్టించింది తన కోసం, నిన్ను పుట్టించింది దేవుడు తన కోసం పుట్టించుకున్నాడు. నువ్వు నీ కోసం బ్రతుకుతున్నావు, నువ్వు నీ కోసం బ్రతుకుతున్నావు. దేవుని కోసం బ్రతుకుతున్నానని భ్రమలో ఉన్నావు నువ్వు. దేవుని కోసం బ్రతికితే 24 గంటలు లెక్క చెప్పాయనికి. నువ్వు దేవుని కోసం బ్రతికానని అనుకుంటే మూర్ఖంగా లెక్క చెప్పు, నువ్వు దినచర్య చెప్పు దేవుడికి. 10 గంటల వరకు నీకోసం నేను తొంగుంటున్నావు ఉదయం, అక్కడి నుంచి నీకోసం ఎక్కడికో పోతున్నావు, ఇంకెక్కడికెక్కడికో తిరుగుతున్నావు. మధ్యాహ్నం ఖాళీ లేదు, సాయంకాలం ఖాళీ లేదు, రాత్రి ఖాళీ లేదు, ప్రతిరోజు వెళ్ళిపోతున్నావే. నువ్వు ఎవరి కోసం వెళుతున్నావు ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? అందుకే ఏం రాశాడో తెలుసా? నా నడకను, నా పడక, నా నడక, నా పడక. నీవు పరిశీలన చేసి ఉన్నావు, నీవు పరిశోధించావంటున్నాడు. చూడండి, పరిశోధిస్తున్నాడు ఆయన, మనిషిని పరిశోధిస్తున్నాడు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. నేనేమి ఏ పనులు చేస్తున్నానో ఉదయం నుంచి రాత్రి మంచం చేరినంత వరకు నా చర్యలు, నా పనులు అన్నీ నీకు బాగుగా తెలుసు. నీకు బాగుగా తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే, నాకు ఆలోచన రాకముందే ఈవేళ లేచి నేను ఏ పని చేస్తానో నీవు నా మనసు గ్రహించుచున్నావు. అవన్నీ నువ్వు ముందే తెలిసిపోతున్నాయి నీకు. అంటే మనిషిని దేవుడు ఎలా పరిశోధిస్తున్నాడో మీకు తెలియాలి. దేవుడు మిమ్మల్ని పరిశోధించినప్పుడు అది మంచి అయినా చెడ్డ అయినా, అది చెడ్డైతే నీకు మార్కులు పడవు, నరకం తప్పదు. అది మంచి అయితే ఆయన సన్నిధికి నువ్వు చేరుకుంటావు. December 31st కొత్త సంవత్సరం వస్తుందనగా, దేవా ఈ సంవత్సరం అంతా నీ పనుల్లో మమ్మల్ని నడిపించు అని ప్రార్థన చేసేవే దొంగ ప్రార్థన. ఎవరి పని మీద బ్రతుకుతున్నావు నువ్వు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? దేవుని ఆలోచనల్లో నువ్వు ఉన్నావా? దేవుడు నీ కొరకు ఆలోచిస్తున్నాడా? బెంగళూరులో చివరి రోజు మాట్లాడుతున్నాను, అనగా శుక్రవారం రాత్రి మొన్న ఒక మాట చెప్పాను కన్నడ ప్రజలందరికీ. ఆయన మీకోసం ఆలోచిస్తున్నాడు. మహాసభ జరిగింది, దేవుని సన్నిధిని కోటాను కోట్ల మంది దేవదూతలు వచ్చారు. ఆ సమయంలో భూమి మీద అటు ఇటు తిరుగుతూ దయ్యం కూడా వచ్చింది. ఎవరి గురించి ఎంత ఖచ్చితంగా చెప్పాడో తెలుసా మీకు? యోబు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. దేవుడు ఎలా పరిశోధించాడో చూడండి, యోబుని ఎలా పరిశోధించాడు. నా సేవకుడైన యోబు సంగతి విచారించిదివా? కోటాను కోట్ల మంది దేవదూతలు ఆయన దగ్గర కనుచూపు మేర వరకు మానవ మనం మాట్లాడుకుంటే కోటాను కోట్ల మంది ఉన్న సమయంలో అపవాది వచ్చిన దాన్ని అబ్జర్వ్ చేసి ఆయన పరిశోధించి దానితో ఆయన అన్న మొదటి మాట, అందుకు యెహోవా, యెహోవా, నీవు నా సేవకుడైన, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు. నువ్వేం ఆలోచించావో గాని నేను ఎలా పరిశోధించానో వెను జాగ్రత్తగా. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన, నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, చెడును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు, అతని వంటి వాడు భూమి మీద కోట్లలో ఉన్న ప్రజల మధ్య ఎవడు, యోబు లాంటి వాడు ఎవడు లేడు. అదండి ఆయన పరిశోధించాడు. నేను ఎప్పుడు అనుకుంటానండి దేవుడు నన్నే చూడాలి అని.
నేర్చుకోండి. మాకేదో వచ్చేసాను తిరగబడకండి, మీకు అసలు ఏమి రాదు. నేను ఎప్పుడు అనుకుంటానంటే దేవుడు నా గురించి ఆలోచించాలి, ఆ ఆలోచనలో నేనే ఉండాలి, అందరికంటే నేనే ఆయన దగ్గర ఆదరణ పొందాలి, అందరికంటే మొదటి బహుమానం నాకే రావాలి అని ప్రతిరోజు నేను ఆలోచిస్తానండి. నిజంగా నా సేవకుడైన యోగు సంగతి విచారించితివా? నువ్వు విచారించావు నాకు తెలుసు, కానీ నేను విచారించాను. నువ్వు విచారిస్తావు ఎలా? చెడపడానికి, మంచివాళ్ళు చెడపడటానికి. నేను విచారిస్తాను నా పిల్లలు మంచివారుగా ఉండాలని, మంచివాళ్ళుగా. నేనే చేస్తానండి ఆయన. ఆయనే చేస్తే మన గొప్పతనం ఏముంది? నా సేవకుడైన యోగు సంగతి విచారించితివా? అతడు యథార్థవర్తనుడును. ఎంత యథార్థవంతుడో దేవుడు చూస్తున్నాడండి యోగుని. న్యాయవంతుడున్నాయి. ఆయన మాట విప్పినా, ఆయన పని చేసినా, ఆయన ఒక అడుగు వేసినా అతడు ఎలాంటి వాడట? యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు గనక ఆయన ఆయన ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించాలంటాడు యోహాను 4:24 నుంచి. నువ్వు యథార్థవంతుడువా? అయితే నా కోసం ఎంత ఆలోచించావు? పత్రిక రాయండి రా అని పిల్లలతో చెప్తానండి. నాకున్న అలసట బట్టి 63 ఏళ్ళ వృద్ధుణ్ణి అయిపోతున్నాను, ముసలివాణ్ణి అయిపోతున్నాను, చెయ్యి పనిచేయటం లేదు. కన్స్ట్రక్షన్లో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి నాకు, అది తొందరగా చేయాలనుకుంటాను. కాలం చెల్లిపోతుంటే డబ్బు పాడైపోతారు భయపడుతూ ఉంటాను. ఒక పత్రిక రాయండి రా అంటే ఎవ్వరూ రాయలేదండి, రాయరు. మరి ఎవరు ఆలోచిస్తున్నారు దేవుడి గురించి పత్రిక రాయాలని? ఎవరు ఆలోచిస్తున్నారు దేవుని పని చేయాలని? ఎవరు ఆలోచిస్తున్నారు దేవుని కొరకు బ్రతకాలని? ఆనాడు యోబు కాలంలో ప్రపంచ ప్రజల మధ్య అతడొక్కడే ఆయన యథార్థవంతుడు. నెంబర్ 1, నెంబర్ 2 న్యాయవంతుడు. న్యాయమైనకి నాకు న్యాయం చేస్తున్నాడు. అంటే ఊరి మీద తప్పులు చేస్తున్న అందరికీ న్యాయం చెప్పడం కాదు. అక్కడ నిన్ను కన్న నీ తండ్రికి ముందు న్యాయం చేయి అంటున్నాడు దేవుడు. నాకు న్యాయం చేయరా ముందు నీ జీవితంలో? నీ పెళ్ళానికి న్యాయం జరిగిందా లేదో చూడకో, నీ పిల్లలకు న్యాయం జరిగిందా లేదో చూడకో, నీ సంఘానికి న్యాయం జరిగిందో లేదో చూడకో, నీ ఉద్యోగానికి న్యాయం జరిగిందో లేదో చూడకో, నీ దాంపత్య జీవితానికి న్యాయం జరిగిందో లేదో చూడకో, నీ బంధువులకు న్యాయం జరిగిందో లేదో చూడకో. నాకు న్యాయం చేయి. నిన్ను పుట్టించినందుకు, తల్లి గర్భమందును నిలబెట్టినందుకు, భూమి మీద ఇంతకాలం నిన్ను బ్రతికించినందుకు. ఎందరో లారీల కింద, బస్సుల కింద పడి చచ్చారు, ఎందరో పెద్ద పెద్ద రోగాలతో గుండాగి చచ్చారు, చిన్న చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. నిన్ను అనుక్షణం కాపాడుతూ, నువ్వున్న చోటను నేను సంరక్షిస్తూ నాకేమి న్యాయం చేసావురా నువ్వు? యోబు చేశాడు న్యాయం. తర్వాత దేవుడి ఎందు భయభక్తులు కలిగి. నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాను. నేనంటే భయం నీకు, నేనంటే నీకు భయం, నేనంటే నీకు భయం. అందుకే అండి నేను ఎవరికి భయపడనండి, నేను ఎవరికి భయపడను. ముక్కు సూటుగా తప్పు జరిగిన నాడు పక్షపాతం లేకుండా వాచిపోయినట్టు మాట్లాడతాను. పోతావా పో అంటానంతే, పోతావా పో. నా దేవుడికి అన్యాయం జరిగినప్పుడు నేను ఎవ్వరిని క్షమించను. మీ దేవుడికి మీరు అన్యాయం చేస్తున్నారు. మీరంతా దేవుని మాటలు వినడానికి సకాలానికి వచ్చి కూర్చోలేని వారు కొంత మీరంతా. మిగిలిన వారు అసలు రారు, అసలు వినడానికి రారు. వాళ్ళు వినరు, వాళ్ళు వాడు బ్రతుకులు మారవు. ఆలోచించండి, ఎవరికైనా ఏదైనా పని చెప్పాను అనుకోండి, అవదండి నాకు అంటారు. ఏ అవదా? అన్ని పనులు మానుకొని కన్నా తండ్రి గురించి ఆలోచించవలసిన మీరు అవదని చెప్పడానికి నోరు ఎలా వచ్చింది? అవదా? గుండెపోటుతో చస్తాడనుకున్న క్షణాలలో
ఆగా మేఘాల మీద గుండె ఆసుపత్రికి తీసుకెళ్ళిపోతారు నిన్ను. అప్పుడు ఆగతావా నువ్వు? అప్పుడు చేయలేని అనగలవా నువ్వు? పెట్టరేగుతున్నావు అన్నమాట అర్థం. చాలా పిల్లలకి పని చెప్తానండి, ఆలోచిస్తారండి, ఆలోచించి చెబుతా ఉంటారండి. ఎవరి గురించి? దేవుడి గురించి. దేవుడు కూడా నీ గురించి ఆలోచించి చెబితే, ఆయన ఆలోచన నిర్ణయం తీసుకోకముందే నువ్వు రాలిపోతే ఏమవుతారు వీరత్త? దేవుని మాటలు మీరు వింటున్నారా? ఆయన పరిశోధిస్తున్నాడు మీరు వింటున్నారా? ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రకటించేవాడు లేకుండా ఎవరు బోధిస్తారు? ప్రకటించిన వాడు లేకుండా వారు ఎట్లు విందురు? వారు ఎట్లు వింటారు? ప్రకటించేవారు పంపబడని, ఒకవేళ ప్రకటించేవారు వెళ్ళకపోతే ఎట్లు ప్రకటించిదురు? వాళ్ళు ఏం చెబుతారు? ఎలా ప్రకటించగలరు? ఇందు విషయమై ఎంత బాధ అండి ఆయనకి. ప్రకటించేవారు లేరు, ప్రకటించేవారు లేరు, ప్రకటించేవారు లేరు, వినేవారు లేరు, మారేవారు లేరని పరితపించిపోతున్నాడు అండి ఆయన. పరిశోధన ప్రపంచ మానవాళి పరిశోధన, ప్రపంచ మానవాళి మీద ఆయన పరిశోధిస్తున్నాడండి. దేవుని గురించి ఆలోచించడానికి ఆలోచిస్తావా? దేవుని గురించి పని చేయడానికి ఆలోచిస్తావా? దేవుని గురించి పని చేయడానికి నీ సమయం చూసుకుంటావా? దేవుని గురించి పరిశోధించవా? ఏం రాశాడో పరిశోధించవా? నీ కోసం ఏం రాయించాడో పరిశోధించవా? రాళ్ల మీద చెక్కబడినా, చర్మపు కాగితాల మీద వ్రాయబడినా దేవుని జ్ఞానాన్ని చల్లా చెదురు చేసిందండి. దేవుని జ్ఞానం ఒక చోట సమకూర్చడానికి మనకు ముందున్న పూర్వీకులు ఆ సంవత్సరాల వాళ్ళకి అదే పట్టిందండి. బైబుల్ 66 పుస్తకాలు ముందు ఒక చోటకు రావటానికి దుష్టుడు ఎన్నెన్నో ఎన్నెన్నో క్రియేట్ చేశాడండి. మనుషుల దగ్గరికి ఇది రాకూడదని ఆ మాటలు చెప్పిన ఎందరో ప్రవక్తలను చంపింది, ఆ మాటలు బోధించిన ఎంతో మంది అపోస్తులను చంపింది, ఎంతో మంది క్రైస్తవులు చంపింది, సంఘంలో ఎంతో మందిని చిత్రహింసలు పెట్టింది. ఈరోజు 66 పుస్తకాలు వచ్చిన తర్వాత ఇప్పుడు దాని కుట్రేంటో తెలుసా? ఇందులో ఉన్నదాన్ని వినటానికి నిన్ను రాకుండా చేసింది, విన్నాన్ని అర్థం కాకుండా చేసింది. ఒక చోట చేర్చబడి పుస్తకం నీ దగ్గరికి రావడానికి వందల వేల సంవత్సరాల చరిత్ర ఉంది. నీ చేతికి వచ్చిన తర్వాత ఒక అందమైన ఆకారంతో నువ్వు చదువుకునే నీ భాషలో పుస్తకంగా నీ కళ్ళ ముందుంటే అది చెప్పేవాడు లేక 1900 సంవత్సరాలుగా చీకటిలోనికి పోయిందండి వాక్యం. ఈ వాక్యాన్ని మీ ముందుకు తేవడానికి నాలాంటి వాడిని పుట్టించాడు. ఈ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మొహం వాచినట్టు తిట్టమని నన్ను పుట్టించాడు. అందుకే ఎవడిని భయపడను. ఎందుకో తెలుసా? నా వెనుకున్నది మహాశక్తి. అడ్డొచ్చేవాడు తెగిపోతాడు. ఎవడైనా సరే, ఎవడైనా సరే, మళ్ళా నేను అడగాల దేవుణ్ణి, వాడు ఏ ఒక్కడికి ఆపద రాకుండా ఉండాలంటే. దేవుని పిల్లలారా, ఆలోచించండి. బెంగళూరు పట్టణంలో ప్రతి సంఘానికి వెళ్ళి మన పిల్లల కరపత్రాలు పంచుతుంటే అన్నిటినీ గుడి లోపలికి రానివ్వకుండా బయట నుంచే తరమేశారట. ఇదే ఫస్ట్ టైం బెంగళూరు వెళ్తాం నేను. ఇస్లాం ఆయుపట్టు నేను మన మీటింగ్ పెట్టిన స్థలం, ఇస్లాం ఆయుపట్టు. ఆ పట్టణంలో పెద్ద కటౌట్స్, అందమైన బిల్డింగుల మీద కట్టారు. ఏమని తెలుసా? మహమ్మద్ మహమ్మద్ ఒక్కడే దేవుని మాటలు చెప్పే ప్రవక్తని. మహమ్మద్ ఒక్కడే ప్రవక్త. అలాంటి కటౌట్స్ పెట్టారు. ఇప్పుడు అది ఉన్నది. నిజంగా బీజేపీ నాయకత్వంలో మత ఛాందస్సులో ఉన్న పార్టీ పరిస్థితి పట్టణం అది. ఒక పక్క హిందూ మత ఛాందస్సవాదులు, ఒక పక్క ఇస్లాం మత ఛాందస్సవాదులు ఉన్నారు. అక్కడ ఎలా జరుగుతాయి మీ మీటింగులు? ఇవన్నీ ఒక పక్క, సంఘాలన్నీ ఒకటైపోయి ఈ మీటింగులు జరగకుండా ఆపాలని ప్రయత్నించాయి. అందుకే లాస్ట్ 2 డేస్ శుక్రవారం రాత్రి, లక్షివారం రాత్రి ప్రజలను చూపించమన్నాను కెమెరాలో. మీరు చూశారు అంతో పట్టని జనం. మహావిప్లవం
ఒకవేళ శత్రువు అంటూ నా మీద పగబడితే సాతాను సింహాసనం ఉన్న చోటుకెళ్ళాను నేను తెగించి నేను ఆగిపోకూడదని నిర్ణయం తీసుకున్నాను ఒక్కడు మాట్లాడలేదు అదే మాటలు అదే రోషం అవే మాటలు అవే రోషం బైబిల్ ఎంత గొప్పదో ప్రకటించారు బైబిల్ ఎంత శాస్త్రీయమైనదో ప్రకటించారు ఈ జకీర్ నాయకన్న ఆయన అక్కడే ఉన్నాడు దేవుని పిల్లలారా ఆయనను ఆయన న్యాయవంతుడు గనక ఆయనకు నేను న్యాయం చేయాలి నేనే నిజమైన దేవుణ్ణని వాళ్ళకు చెప్పాలి నేను చెప్పిన మాటలే నిజమైన దైవ గ్రంథం అని చెప్పాలి ప్రజలను బలపరచాలి మరి ఇక నేను బెంగళూరు రాను అని కూడా చెప్పేశాను ఇక నేను రాను ప్రతుక కాలంలో 63 ఏళ్ళు వచ్చింది 63 ఏళ్ళు నేను చేసిన యుద్ధాలు దావీదు చేసిన యుద్ధాలు లాంటివి అలసిపోయాను సమ్మసిల్లిపోయాను నా బ్రతుకు ఆవిరిగా మారిపోతుంది ఎప్పుడు నేర్చుకుంటారు ఎప్పుడు వారసులవుతారు ఎప్పుడు దేవుని ఇష్టాన్ని మీరు నెరవేరుస్తారు చెప్పండి ఇంత గొప్ప వ్యక్తిగా నన్ను కలిగి ఉన్న మీరు ఈ పట్టణంలో కనీసం దేవుని వాక్యం వినటానికి మీరు రాలేకపోతున్నారంటే మీరు చాలా లెక్క చెప్పాలి దేవుడికి అమెరికాలో ఉన్నవాడు కారణం చెప్పొచ్చు చాలా దూరం కదండి నేను పేదవాణ్ణి ఇండియా నేను వెళ్ళగలనండి నేర్చుకోవటానికి అని ప్రపంచ దేశాల్లో ఏ మూలన ఉన్నవాడైనా నా మీద నెపం చెప్పొచ్చు దేవుణ్ణి అడగగలడేమని నేను చాలా కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాను నేను ఎలాగెళ్ళి నేర్చుకోగలనని యేసుప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు ఏ దేశపు రాణిని సాక్షిగా నిలబెడతానన్నాడు శాపదేశపు రాణిని సాక్షిగా నిలబెడతాను దేనికి అన్నాడు ఆ మాట సొలొమోను మహాజ్ఞానాన్ని చూడటానికి విదేశాల అంచెల నుండి భూ దిగంతాల నుండి వచ్చిందట ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఒక దేశపు రాణి మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం విమర్శ సమయమున మిమ్మల్ని దంచే రోజున మీకు తీర్పు తీర్చే రోజున నాకు అన్యాయం జరిగిన నాడు నా న్యాయ సభలో నేను నిశ్చయం జస్టిస్ ఎలాగుంటుందో చెప్తున్నాడు చూడండి ఆయన దక్షిణ దేశపు రాణి విమర్శ దినమున మిమ్మల్ని తీర్పు తీర్చే రోజున దక్షిణ దేశపు రాణిని ఈ తరము వారితో యేసుక్రీస్తు ఉన్న ఆ తరము వారితో మొదటి శతాబ్దము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తాను నేను ఆమె సొలొమోను జ్ఞానం వినటానికి భూమి అంతముల నుండి భూ అంశుల నుండి సుదూర దేశాల నుండి వచ్చిందట సొలొమోను జ్ఞానాన్ని వినటానికి ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు నేనున్నాను అన్నాడు యేసు ప్రభు నేను మీ మధ్యకు వచ్చి మీ ఈ మాటలు చెప్పినా మీరు వినకుండా పోతున్నారు జాగ్రత్త సాక్షిగా ఆమె నిలబెడతాను ఒక రాణి అధికారంలో ఉన్నామే భూదిగంతాల నుండి జ్ఞానాన్ని వినడానికి వచ్చిందే పక్కన విశాఖపట్నంలో ఉన్నారా మీ అందరికీ ఎంత బుద్ధి లేదర్రా మీకు అయ్యో డాడీ ఏ వాక్యం వేళ చెప్పేస్తారో ఎంత మంచి వాక్యం చెబుతారో అని ఎంత నిర్లక్ష్యం 10:30, 11:10 ఇలాగ వస్తూనే ఉన్నారండి భక్తులు మీకు సిగ్గు అనిపించటం లేదా అన్ని గుడిలాంటి గుడి కాదే ఇది టైంకి ఉండాలని తెలీదా మీ పిల్లాన్ని బడికి పంపించడానికి తెల్లవారి లేచిపోయి కళ్ళు దుడుచుకొని గబగబ వండేసి వాడికి స్నానాలు డ్రెస్అప్ చేసి టై కట్టి షూ వేసి ఆటో రాలేదని గుసగుస ఆటో వాడి మీద మండి పడుతూ పిల్లల్ని బడికి పంపేస్తున్నావే ఈ లోకపు పిచ్చిని వాడికి ఎక్కించడానికి ఈ లోక జ్ఞానాన్ని నేర్పించడానికి నీ పిల్లాడు ఎక్కడ ఆలస్యమైతే ఈ లోక జ్ఞానం వెర్రి జ్ఞానం వీడి తన్ని బయటికి దోసేస్తారేమో అని ఆ రోజు ఆబ్సెంట్ చేసేస్తారేమో అని నీ డబ్బు పోతుందో ఏమో ఫీజు కట్టిన ఫీజు అంతా వ్యర్థం అవుతుందో ఏమని ఇంత జాగ్రత్తలు తీసుకునే నిన్ను ఆ రోజు విమర్శ దినాన్ని నిలబెడతాడు ఇదే నేను పుట్టాను గనక మీకు చెప్తున్నాను ఏమడుగుతాడు తెలుసా నీ పిల్లవాడిని నేను వద్దన్న జ్ఞానాన్ని నేర్పించటానికి నువ్వు తెల్లవారి వేకోజామున లేచిపోయి వండి సిద్ధపరిచి ఆటో ఎక్కించి ఆ పిచ్చి నేర్పించడానికి పంపిన నీవు నన్ను పిచ్చివాడిని చేసావన్నమాట నువ్వు
నువ్వు మాత్రం తినగా టైంకి రావన్నమాట. నువ్వు దేవుని జ్ఞానం నా జ్ఞానం వినవన్నమాట. మీ మధ్యనే పుట్టించాను, నా కుమారుని మీ మధ్యనే పుట్టించాను. నిజంగా పిడి సుందర అమెరికాలో పుడితే ఈరోజు మీకు ఇది వచ్చేది కాదు, పిడి సుందర మాస్కోలో పుడితే ఈరోజు మీకు వచ్చేది కాదు, మీ దగ్గరే ఉంచాను నేను. ఈరోజు నూతన పరిజ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చిన తర్వాత ఆ పరిజ్ఞానంతో ఈరోజు నేను మాట్లాడుతున్న మాటలు ఇన్ని దేశాలు వినగలుగుతున్నాయంటే, అనుకున్న టైంకి నేను కానీ స్టేజ్ మీదకి రాకపోతే ఫోన్లు ఇవాళ డాడీ మాట్లాడరా, డాడీ ఇవాళ లేరా, డాడీ వీళ్ళు ప్రసంగం చేయరా, ఎంత ఆశ అండికి. 30-40 వేలు సెట్ కొనుక్కొని నెట్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఒక కాసేపటికి ఆలస్యమైతే డాడీ స్క్రీన్ మీద కనపడటం లేదు, ఇవాళ చెప్పరా, ఇవాళ రారా, ఇవాళ ఉందా. నిన్నొచ్చాను నేను మీకోసం, మీకోసం 8:40 ఫ్లైట్కి మార్నింగ్ ఇక్కడికి వచ్చారు, 10:40 10:30 వచ్చేస్తాం విశాఖపట్నం. ఎంతమంది ఉన్నారు క్వశ్చన్ అవర్లో అంటే సిగ్గు సిగ్గు అండి, సిగ్గు సిగ్గు. ఇంకొకసారి చూస్తాను మిమ్మల్ని. ఆ నెట్ ఏదో నేనే నా గదిలో పెట్టుకుని బయటకు రాకుండా 1,000 రూపాయలు ఖర్చు పెట్టి నెట్టుకొని ఇంట్లో పెట్టుకున్న వారి గురించి నా ఇంట్లో నుంచే మాట్లాడతాను, మీకెందుకు దండగా. పందుల మధ్య మంచి ముత్యాలు వేయొద్దన్నాడు దేవుడు, అందుకే మత్స్యం మంచి మంచి ముత్యములను పందు ఎదుట వేయొద్దు. ఆ ముత్యం విలువ తెలియకే నువ్వు 11కి వస్తున్నావు, ఆ ముత్యం విలువ తెలియకే 10 తర్వాత కనబడుతున్నావు నువ్వు, ఆ ముత్యం విలువ తెలియకే నువ్వు పనిలో కనబడకుండా మాయమైపోతున్నావు నువ్వు. వాటిని కాళ్ళతో తొక్కి ఏం చేస్తారట? మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వచనం, 6వచనం, మత్తయి సువార్త 7:6. ఇలా సోమరుని అశ్రద్ధ చూపించిన వాళ్ళని దేవుని జ్ఞానాన్ని వినటానికి రాలేని సమయానికి రాలేని వారిని ఎవరితో పోలుస్తున్నాడో చూడండి. పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకునన్నా అని చెప్పండి అతను. మీరు గుడికి వస్తే ఇటు రాకపోతే ఇటు 4 ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీకే. మీరు వస్తే నాకు లాభము లేదు, మీరు రాకపోతే నాకు నష్టము లేదు. మీ ముత్యములను నేను కొమ్మదాసన్న కాదు, కోయేవాడిని కాదు, నీ దగ్గర డబ్బులు మాయ చేసి తీసుకోవడానికి. 25 ఏళ్ల నా కృషిలో సంపాదించిన మహాజ్ఞానాన్ని పళ్ళువులో పెట్టి మీ కాళ్ళ దగ్గరికి నేను అందిస్తున్నాను. ఏంటి మీకు పోయేగాలం ఆ వినడానికి రావడానికి? ఆయన మమ్మల్ని తిడతాడండి అని చెప్పుకుంటారు, తిట్టకపోతే నువ్వు బాగుపడతావా? ఆయన మమ్మల్ని అవమానపరుస్తున్నాడు అంటున్నావు. అవమానం అనుకుంటే పొరపాటు, నా తప్పు దిద్దుతున్నాడని చెప్పుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ప్రతి వాడు మాట్లాడినట్టుగా ఒక జ్ఞానం అనుకునేవాడు కూడా మాట్లాడుతున్నాడు, ఇది అవమానం కాదు. మీరు రొట్టెల నిమిత్తమే కదా నన్ను వెతకొచ్చున్నారని ముక్కుసూటిగా చెప్పాడు యేసుక్రీస్తు. ఎంత అవమానం చేశావా అని అడిగారాళ్ళు, రాకుండా పోయారు. పోతే పోనాయి, ఉంటే ఇటే పోతే ఇటే అనుకున్నాడు అంతే. విన్నవాడే బాగుపడతాడు, విననవాడు పోతాడు. అది ఆడదైనా మగవాడైనా ఎవడైనా ప్రపంచంలో. ఇందులో నాకు స్వార్థం లేదు, ఇందులో నాకు గౌరవం కావాలని నేను అనుకోలేదు. పట్టు వస్త్రాలతో వేదిక మీద పట్టు వస్త్రాలు వేయడానికి సిద్ధపడుతున్నారు, వద్దు పక్కన పడాయన్నాను, పక్కన పడాయి. రేపు కర్ణాటకలో మహాసభలకు ఏనుగులు తీసుకొస్తున్నారు మీద కూర్చోబెట్టాను కదా నన్ను ఏనుగు మీద, వద్దు అలాంటి వెదవ పనులు చేయొద్దు అన్నాను. అలాంటి వెదవ పనులు చేయకండి, వినండి వినండి. ఏమన్నాడు? మీ ముత్యములను పందులెదుట వేయొద్దు. పిడి సుందరరావు నీ నోట నుండి ముత్యాలు లాంటిది ఆ మాటలను పందుల దగ్గర వేయుకునైనా వేసిన ఎడల ఆ పందులు వేస్తే అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తృప్తి అశుద్ధాన్ని చూసి పరిగెడుతుందే తప్ప ముత్యాన్ని చూసి వచ్చిందా పంది? దాని గుణం ఏంటంటే అశుద్ధాన్ని తినడం. దాని గుణం అశుద్ధం కావాలి దానికి. ముత్యం మెరుస్తుందంటే దాని విలువ తెలియని ఈ పంది ఏం చేస్తుందట ముత్యాల్ని? కాళ్ళతో తొరుకుతోందట. అంటే ఎదురిస్తున్నావా? దేవుని జ్ఞానాన్ని, దేవుని ఆవేశాన్ని, దేవుని కోపాన్ని ఎదురిస్తున్నావా? ఎదురిస్తే మట్టి కట్టుకుపోతావు, తప్పదు.
మంచి ముత్యములను పందుల ఎదుట వేయకండి. వేసిన ఎడల అది వేశావా? అవి ఒకవేళ వాటి అవి ఒకవేళ ముత్యాలను తొక్కేసి మీ మీద పడి నీ మీద పడతాయి. ఎందుకో తెలుసా? చీల్చేస్తాయట. అంటే నా పరిస్థితి ఏంటంటే మంచి చెప్పితే నన్ను చీలుస్తారన్నమాట వీళ్ళు. అందుకే నేను ముందైతే చెప్తున్నాను, నన్ను చేల్చవద్దు, నువ్వు మంచి ముత్యాలు తొక్కవద్దు. ఇక్కడికి రావటం ఎందుకు? ఆలస్యంగా ఆ వచ్చేది ఆలస్యంగా రావటం ఎందుకు? ఆ వచ్చినా వినకపోవటం ఎందుకు? ఆ వచ్చినా నువ్వు మారకపోవటం ఎందుకు? అందుకే మిమ్మల్ని రావద్దంటాను నేను. నేర్చుకున్నవాడు, పనిచేసేవాడు, పరిశోధించేవాడే రావాలి ఇక్కడికి. కుర్చీలు నింపటానికి ఎవ్వరూ మాకు అవసరం లేదు. ఇది బడి, దిక్కుమారిన గుడులు కావివి. చీల్చేస్తాయి. అందుకే చెప్తున్నాను మీకు జాగ్రత్త. స్థాయికి వచ్చి మీరు కూర్చుంటేనే రండి, లేదా మరొక రూల్ నేను పాస్ చేస్తాను. ఇక ఆరాధన ప్రసంగం ప్రారంభించే నాటికి పెద్ద గేటుకి తాళం వేసేస్తాను. ఇక ముందు అలా జరిగితే మీరు ఏం బేడ ప్రోపకండా చేస్తారో చేసుకోండి. నా ప్రసంగం ఆరంభం అయ్యే టైంకి పెద్ద గేటుకి తాళం వేసేస్తారు. ఇక టిక్కెట్లు దొరకలేదని సినిమా నుంచి నువ్వు ఎలా ఏడుచుకొని పోతావో, అలా పోవాలి. ఎందుకంటే ఆలస్యంగా వచ్చిన మీరు సగం సగం విన్న మీకు ఏమర్థమవుతుంది దేవుని జ్ఞానం? ఎవడైనా బ్లాక్లో టికెట్ ఏమంటే చిన్నప్పుడు అండి సినిమాకి సినిమాకి వెళ్ళడం, అవడంతా పావలా పరక టికెట్. పావలా పరక అంటే 25 పైసలు ప్లస్ ఓ 3 పైసలు, 3 పైసలు, 25 ప్లస్ 3, 28 పైసలు. 28 పైసలకి నేల టికెట్. కొత్త సినిమాకి తిరిగి 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 టికెట్లు దొరకపోతే చిన్నప్పుడు బళ్ళలో నుంచి కదండి పారిపోయేవాళ్ళ, బాగా చిన్నండి. ఇంకొకటి వచ్చి సరిగ్గా ఇంటర్వెల్ టైం, ఇంక ఇంటర్వెల్ అయిపోతనగా ఈ తిరిగి 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 ఆ థియేటర్లు అమ్మడం మళ్ళీ నిరాశతో నిస్పృహలతో చూసుకొని వెళ్ళిపోతుంటాం ఇంటికి. అప్పుడు ఎవడైనా రే బాబు ఆడు ఇంటర్వెల్ వరకు చూసి బయటకు వచ్చాడు, ఇంటర్వెల్ వరకు చూశాడు మొదటి భాగం ఫస్ట్ హాఫ్, బయటకు వచ్చి సెకండ్ హాఫ్ ఎవరో బాగలేదని చెప్తే బయటకు వచ్చి టికెట్ కావాలా అంటున్నాడు. మొదటి హాఫ్ చూడండి నాకు, రెండో హాఫ్ ఎందుకు? మొదటి హాఫ్ చూడలేను నాకు, రెండో హాఫ్ ఎందుకు? వద్దురా అన్నాం. అలాగే అంటే మీకు సినిమాలు చెప్తే బాగా అర్థమవుతాయి, ఎందుకంటే దాని మీద భ్రాంతి ఎక్కువ మీకు. మీరు 10:30 దాటిన తర్వాత ఆరాధన ప్రారంభమైపోయి ప్రసంగం ప్రారంభమైన తర్వాత వస్తే ఏం ప్రయోజనం వరా? మీకు చెప్పండి, మీరే చెప్పండి, సగం సగం అయినా అర్థమవుతుందా మీకు? సామెతల గ్రంథం ఏనైనా? సామెతల గ్రంథం ఏటో? సామెతలు 19వ అధ్యాయం. సామెతల గ్రంథము 19వ 27వ అధ్యాయం. 27వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 27వ వచనం. నా కుమారుడా, నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను, తెలివి పుట్టించు మాటలను నీవు మీరగోరితివా, నీవు మీరగోరితివా, ఉపదేశం వినుటక మానుకొను, ఉపదేశం వినుటక మానేసుకో. నేనన్నానండి పోనిది? దేవుడు అంటున్నాడండి, సొలొమోను చేత రాయించాడండి, సామెతగా పెట్టాడండి దాన్ని. చదువునా? నా కుమారుడా, నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా. పావుదక్కు 10 నుంచి ఆరంభమవుతున్నాయి తెలివి పుట్టించు మాటలు. పావుదక్కు 10కి ఆదివారం ఉదయం ప్రారంభమవుతున్నాయి ఆ మాటలు. నీవు మీరగోరితివా. ఒకవేళ పర్వాలేదు, మొదటి ప్రసంగం అయిపోయినవ్వండి, ఆయన ఏం మాట్లాడతారు, రెండో ప్రసంగం కూడా అయిపోయినవ్వండి, ఏదో ఆఖరి ఎల్లప్పుడు బాగోదని కనబడుతున్నావా? తెలివి పుట్టించు దేవుని మాటలను మీరగోరితివా, ఉపదేశం వినుటకు మానుకొను. ఇంకెందుకురా నీకు బోధ? ఇంకెందుకు నువ్వు వాక్యం వినడానికి వచ్చావు? నీ పిల్లల్ని బడికి పంపించడానికి ఇష్టపడుతున్నావే టైంకి? నువ్వు ప్రయాణానికి టైం ప్రకారం వెళ్ళిపోతావే, నీ ఉద్యోగానికి టైం ప్రకారం వెళ్ళిపోతావే. దేవుని సన్నిధి తెలివి పుట్టించే మాటలు వినడానికి ప్రపంచంలో ఇక్కడ మంచి ఆపర్చునిటీ దేవుడు ఇండియా దేశంలో మీ పక్కన పేటేసినట్టు నన్ను పుట్టించాడు. నీ ప్రెస్టేజ్కి ఏమీ లోటు లేకుండా ఎవరూ కట్టించరు గొప్ప మా ఉన్నతమైన కళాశాలను కట్టించాం ఈరోజు మీరు కూర్చోవడానికి. ఏదో గెలుకొచ్చి మట్టి మీద కూర్చొని చాలామంది చేపల మీద కూర్చొని మా కాళ్ళ మీదే ఉంటారు రేసినంత వరకు బాక్సింగ్ గ్రూప్ వాళ్ళు.
శిక్ష అలకయ్య. మరి ఆరాధన 10 గంటలకు మొదలెట్టి మధ్యాహ్నం 3 గంటలకు విడిచిపెడతాడు. మిమ్మల్ని అలా సావగొట్టేయాలా? మిమ్మల్ని అలా కొల్లబొడి చేయాలా? దేవుడు విసిగిపోయి ఆడిన మాట అండి. నేను అదే అంటున్నా మీకు. ఏమని చదువు నేను? ఏమని? నా కుమారుడా, పిల్లలారా, తెలివి పుట్టించు మాటలను నీవు మేరగోరితివా? నువ్వు మేరగోరితవా అంటే ఇష్టం వచ్చినప్పుడు రాగోరితవా? ఉపదేశం వినుటక మానుకోను. ఇక నువ్వు వద్దు నాయన, మానే. సుశారని దేవుని వాక్యం అనుకుండా నెల తగిలేస్తున్నాడు అని బేడ ప్రభుని చేత చేయి. నీ తప్పులు కప్పి పెట్టుకోవడానికి నేరం నా మీదకు తొయ్యొద్దు. ఆదాం వల్ల పోతావు చెప్తున్నాను. ఇంకా కొంతకాలం చూస్తాను మిమ్మల్ని. పావు తక్కువ 10కి మీరు లోపలికి రాకపోతే పావు తక్కువ 10కే హాలు నిండినదని బోర్డు పెడతాం. అప్పుడు సినిమా హాల్ పొప్పరేరు దగ్గర మేనేజర్ తిరిగాడు కాలు పట్టి, బాబు నాయన అని బతికి ఒక టికెట్ ఎక్కడైనా శివర్ని ఇచ్చిండ్రా అని చెప్తాడు. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కొంతకాలం చూస్తాను అదే బోర్డు పెడతాను నేను కూడా, హాలు నిండినది. అదంటే మీరు సినిమాలు అనుకుంటారు, అందుకే వాక్యాన్ని రాసి అక్కడ పెట్టేస్తాను బోర్డు మీద. వెంటనే చేయండి ఆయన. చందు జాన్సన్ పిల్లలు, ఈ రిఫరెన్స్ సామెతల గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం పెద్ద అక్షరాలతో పెద్ద గేటుకు తగిలించండిరా వచ్చే వారం నుంచి. ఏమని? తెలివి పుట్టించి మాటలు తెలివి పుట్టించు మాటలను నువ్వు వినని ఎడలా? ఉపదేశం వినుటక మానుకోను. ఉపదేశించటం కానీ ఉపదేశం వినటకు నువ్వు మానేయ్. చూస్తాను ఈసారికి మిమ్మల్ని వదిలేస్తున్నాను. మార్చి మొదటి తేదీ నుంచి ఆరంభిస్తాను ఈ సూచక్రియ. మీరు రాపోయినా పర్లేదురా. ఒక ఫ్లోర్ రాలేదనుకోండి కరెంటు బిల్లు మిగిలిపోద్ది నాకు. రెండో ఫ్లోర్ రాలేదనుకో రెండు ఫ్లోర్లు కరెంటు బిల్లు మిగులుతుంది నాకు. ఎందుకంటే మీరు వాక్కి వినాలని ఇన్ని ఫెసిలిటీస్ మీకోసం నేను చేస్తే వాటిని మీరు కాళ్లతో తొక్కుతున్నప్పుడు నేను ఎందుకు మీకోసం ఇలా బాధపడాలి?